సార్, ప్రసాదమూర్తన్న, వేణుగోపాల్, సుధారెడ్డి సార్, వెంకన్న, యాగూబన్న, ఈ వేదిక మీద లేకపోయినా వేదిక మీద ఉన్న దానికంటే ఎక్కువ బరాబర్ మా లక్ష్మణ్ అన్న, అందరికీ వందనాలు. ముందుగా కృతజ్ఞతలు చెప్పి తర్వాత నేను చెప్పదలుచుకున్న రెండు ముక్కలు చెప్తాను. ఈ పుస్తకం ఇట్లా రావడానికి, ఈ పుస్తకానికి ప్రాణస్పందన పోయడానికి ప్రధాన కారణం మా ఏదో లక్ష్మణ్ అన్న చెప్పుకోవాలి. నా కవిత్వం అంతా చూసి 6 నెలల కింద అమెరికా వచ్చినప్పుడు దీనికి బొమ్మలు వేస్తాను నేను అని చెప్పి ప్రతి ఒక్క కవితకి డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా అయినా అది తనలో కల్పించిన స్పందనని బొమ్మగా తీసి, తను ఎంత బిజీగా ఉన్నా 18 గంటలు తన పిహెచ్డి మీద వర్క్ చేస్తున్న సమయం తీసుకుని అవి బొమ్మలని వేసిచ్చిన లక్ష్మణన్నకు, తర్వాత ఈ పుస్తకాన్ని ఇంత అందంగా తీర్చిదిద్దడానికి కూడా ఆయనే కారణం. ఆయనను మా బ్రహ్మమన్న, వీళ్ళకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ముందు మాట రాసిన కె శ్రీనివాస్ గారికి, సీతారాం గారికి నేను వెళ్ళి పుస్తకం కాపీ ఇవ్వగానే మరుసటి రోజు తక్షణ ప్రతిస్పందన పంపించిన వివి సార్కి, ఇచ్చి కొంచెం ఇబ్బంది పెట్టిన మంచి ముందు మాట రాసిన శివారెడ్డి గారికి, తను ఏమి అనుకోకుండా ఎంత ప్రెషర్లో ఉన్నా తను నా కోసం సమయం కేటాయించి రాసిచ్చిన సార్కి, ఇంకా అనేక మంది మిత్రులు, కింద లక్ష్మణ్ ఏదే చిత్రాలను ఆవిష్కరించడానికి వచ్చిన బివి నరసింహరావు సార్కి, తను అమెరికా వచ్చినప్పుడు మాతో ఎంత కలివిడిగా తిరిగారో ఇక్కడ కూడా వెళ్ళి అడగగానే నేను వచ్చి వస్తాను సభకి, కింద ఆవిష్కరిస్తానని చెప్పి ఇక్కడ శ్రోతల్లో ఒకడే కూర్చుని మొత్తం సభంతా ఉన్న నరసింహరావు సార్కి అంటీపీ ఇండియా. అట్లాగే మేము అమెరికాలో ఉన్న రోజులు మాకు ఆతిథ్యం అనడం తప్పు కానీ మాకు ఆశ్రయము ఇస్తున్న మా శేఖర్ అన్న, మా వదిన శోభారాణి గారికి, అట్లాగే నన్ను వెన్నంటే ఉండి ప్రతి క్షణం నాతో తిరుగుతున్న మా శ్రీనివాస నక్షత్రం విద్య వాళ్ళందరికీ నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. పుస్తకానికి ఇంత అందంగా బొమ్మ గీసిచ్చిన ప్రియాంకకి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. నేను తొలి కాపీ రమ వెంకట మేడంకి ఇవ్వడంలో ఒక ఆంతర్యం ఏంటంటే, మేడం ఉందో లేదో తెలియదు కానీ కల్లోల కవల మేఘం పుస్తకం తీసుకుపోయినప్పుడు నీకు దీనికి మంచి ముందు మంచి ముఖ చిత్రం కావాలంటే నేను లక్ష్మణగౌడ్ దగ్గరికి నా పేరు చెప్పు అన్నాడు. దానికి అప్పటిదాకా లక్ష్మణగౌడ్ గారితో ఎవరు ముఖ చిత్రం వేయించుకోలేదు, తర్వాత కూడా ఎవరు వేయించుకున్నారో నాకు తెలియదు కానీ నాకు ఆ అరుదైన గౌరవం దక్కింది. కాబట్టి మేడంకి నా కృతజ్ఞతాపూర్వకంగా అది అందించుకోవడం జరిగింది. అనారోగ్యం ఉన్నా బలహీనత ఉన్నా ఇంత దూరం వచ్చిన మా ఫాదర్ ఇన్లా మదర్ ఇన్లా అత్తమామలు భాషకారులు గారు, రమణమ్మ గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఇంకా చాలామంది యాకూబన్నకైతే మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఈ సభ భారం అంతా తన భుజం మీద వేసుకుని ఈ నడిపించారు. వెంకన్న అంతపురు పోవాల్సిన ఇక్కడ ఆగిపోయి ఈ సభ కోసం నిలిపారు. ప్రసాదమూర్తన్న పుస్తకం చదవగానే తమ్మి నా కన్నీళ్ళు వచ్చినాయని చెప్పి ఫోన్ చేశారు. రామ్మోహన్ సార్ ఎంతో ఆత్మంగా ఆలింగనం చేసుకుని నాలుగు మంచి మాటలు చెప్పారు. అట్లాగే వేణుగోపాల్ కవిత్వాన్ని మొదటి నుంచి ఫాలో అవుతున్నారు కాబట్టి నా గురించి నాలుగు ముక్కలు. సుధారెడ్డి సార్ కూడా అమెరికా వచ్చిన తర్వాత నేను వెళ్ళి నిన్ను కలవకుండా వెళ్ళిపోతే నాకు అసంపూర్తి ఉంటుంది అని వెతుక్కుంటున్నారు మా ఇంటికి వచ్చిన సార్కి అవేసిన చెప్పుకోవాలి. ఇంత జరిగిన తర్వాత పుస్తకం గురించి మా రెండు ముక్కలు చెప్పాలి అని నేను అనుకున్నాను. 2014లో లక్ష్మణన్న కూతురు పెళ్లికి వచ్చినప్పుడు ఆ సభలో ఆ పెళ్లిలో ఒక పోలీస్ ఆఫీసర్ నాకు కలిశారు. అంతకుముందు బాగా పరిచయం కూడా ఆ పోలీస్ ఆఫీసర్. నమస్కారం సార్ అని చెప్పి నేను పాత పరిచయం దగ్గర పలకరిస్తే, యువర్ హిపోక్రిట్ నువ్వు అమెరికాలో ఉండి నువ్వు చేస్తున్నది ఏంటి, యువర్ హిపోక్రిట్ అన్నారు. హిపోక్రిట్ అవునో కాదో నాకు తెలియదు, కానీ వాళ్ళు అమెరికాలో ట్రంప్ లాంటి వాడు రాకుండా ఉండాలంటే నాలాంటి ఒక్క గొంతైనా ఉండాలని నేను అనుకుంటూ ఉన్నాను. మాలాంటి వాళ్ళకి లేకపోతే, మాలాంటి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే వాళ్ళకి లేకపోతే అక్కడ ట్రంప్ గారు లాంటి వాళ్ళు డెఫినెట్గా వస్తారు. వచ్చిన తప్పుడు అమెరికా నుంచి ప్రకాష్ కూడా వచ్చారు ఇక్కడ. ప్రకాష్ కూడా నా ప్రజాస్వామిక భావజాలాన్ని పంచుకున్న చిన్ననాటి స్నేహితుడు. మాలాంటి వాళ్ళని లేకపోతే అక్కడ ఒక ప్రజాస్వామ్య వాతావరణం ఉండే అవకాశం లేదు. నల్లవాళ్ళని ఈ మధ్య కాలంలో ముఖ్యంగా ఒక నల్లవాడు 8 సంవత్సరాలు ప్రెసిడెంట్గా ఉన్నందుకు విపరీతమైన ద్వేషం పెంచుకుని కక్ష పెంచుకుని ఎక్కడ కారులో నల్లవాడు కనపడితే వాడు వెనక లైట్లు వేసి, వాడి దగ్గర లైసెన్స్ ఉంది, గన్ను ఉంది, నేను దాన్ని తీయను, నాకు లైసెన్స్ ఉంది అని చెప్పిన తర్వాత సరే నీ డ్రైవింగ్ లైసెన్స్ తీయమని అంటే వాడు జేబులో చేపెడితే తపాకని కాల్చిపాడేసి ఆ మొత్తం వాళ్ళ భార్య పక్క నుంచి వీడియో తీస్తుంది. ఆ వీడియో అందరికీ ప్రత్యక్ష ప్రసారాలు నేను చూసే ఉంటారు.
ఆ వీడియోలో నెత్తులతో ఒరిగిపోతున్న మనిషి నల్లవాడు. ఆ నల్లవాడు చనిపోతున్నప్పుడు మనకి ఎవరికి స్పందన కలగలేదు, ఎందుకంటే అటువంటి వీడియోలు వందలు వేలు చూసాం మనం ఫేస్బుక్లో ఇంటర్నెట్లలో. మనకి మన నుంచి స్పందన చంపేసింది అటువంటి వీడియోని. కానీ నిజంగా చూస్తే అమ్మాయి వెనక కొడుకు వెనక పాప ఏడుస్తుంది, అమ్మాయి రెండు చేతులు పైకి పెట్టుకుని దాని వీడియో తీసింది. అంత దారుణమైన పరిస్థితి ఇవాళ నల్లవాళ్ళకు ఉన్నది. నాకు ఊపి రావట్లేదు, నన్ను వదిలిందంటే ఐదుగురు దున్నపోతు లాంటి పోలీసులు ఒక నల్లవాడి మీద పడి అది బొత్తు పిసికి చంపారు న్యూయార్క్ నగర వీధిలో. వాళ్ళకి ఎటువంటి చర్యలు లేవు, రోజు జరుగుతూ ఉన్నాయి. బ్లాక్ లైఫ్స్ మ్యాటర్ ఉద్యమం వచ్చిన తర్వాత బ్లూ లైఫ్స్ మ్యాటర్ అని చెప్పి ట్రంప్ ఉద్యమం తీసుకున్నాడు. బ్లూ లైఫ్స్ అంటే పోలీసు వాళ్ళ లైఫ్, ఎందుకంటే డాలస్లోనూ లూజియానా రెండు పోలీసులు చంపేశారు కాబట్టి. వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు, మీరు మమ్మల్ని ఎందుకు చంపుతున్నారు, మేము ప్రశాంతంగా ప్రొటెస్ట్ చేస్తే మీరు ఇట్లా చంపుతూనే ఉంటారు, మేము కూడా కాల్చిస్తామని చెప్పి వాళ్ళు స్నైపర్స్ తయారు. అది తప్పారైనా పక్కన పెట్టండి. ఒకప్పుడు మాల్కమ్ ఎక్స్ చెప్పాడు, మీరు సాయుధంగా తిరగబడకపోతే మీకు మార్గం లేదని చెప్పి. మార్టిన్ లూథర్ కింగ్ శాంతి మార్గం వర్ణించిన గాంధీ మార్గం చెప్పిన మార్టిన్ లూథర్ని కాల్చి చంపారు, సాయుధ మార్గం చెప్పిన మాల్కమ్ ఎక్స్ని కాల్చి చంపారు. సో అక్కడ ఏముంది వాళ్ళకి భవిష్యత్తు అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. 8 ఏళ్ళ నల్లవాడి పాలనని భరించలేక ఇవాళ ట్రంప్ పూస్తున్న నానా కూతలు ఎంత బీభత్సంగా ఉన్నాయంటే మనకి ఒంట్లో రక్తం సలసల మరుగుతుంది ఆయన కూతలు పూస్తుంటే. తెల్లవాళ్ళలో ఏ అసంతృప్తి అయితే పెరిగిపోయిందో ఆ అసంతృప్తిని క్యాష్ చేసుకుంటున్నాడు. వాళ్ళలో వాళ్ళలో ఉన్న ఇల్లాజికల్ థింకింగ్ని బయటకు తీసుకొచ్చి, వాళ్ళలో ఉన్న హేట్రెడ్ని బయట, రెడ్ నెక్స్ అంటారు వాళ్ళని, ఆ హేట్రెడ్ని బయటకు తీసుకొచ్చి కుక్లక్స్ క్లాన్ లాంటి దుర్మార్గమైన సంస్థలతో సంబంధాలు నడుపుకుంటూ, వాడు నేను గొప్ప బిజినెస్ అని చెప్పుకున్నాడు, వాడు గడిపిన ప్రతి బిజినెస్ కూడా బ్యాంక్ కరప్ట్ అయింది, వాళ్ళు డబ్బులు తీసుకుని అట్లాంటిక్ సిటీలో డబ్బులు తీసుకొని క్యాసినోస్ కట్టాడు, ఆ డబ్బులు పే చేయలేక అట్లాంటిక్ సిటీ వాళ్ళ బ్యాంక్ కరప్ట్ అయింది, వాడు క్యాసినోస్ మాత్రం మిలియన్స్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ సంపాదిస్తున్నాడు. అటువంటి వాడు రేపు వస్తే గమనిందంటే వాడు మళ్ళీ సద్దాముస్తే చాలా మంచివాడని కూడా అనగండు. సో రెండు మూతుల పాము అన్నమాట. అటువంటి వాళ్ళు వస్తే ఏమవుతుందనే భయం మాకుంది. మాలాంటి వాళ్ళు కొంతమందినైనా కూడా కట్టుకుని మేము ఏమైనా చేయగలమా లేదా అని కూడా ఆలోచిస్తున్న సందర్భం ఉన్నది. ఈ కవిత్వానికి నేపథ్యం ఇంతకుముందు మిత్రులు అందరూ వివరించారు. ఒక దుఃఖము, ఒక వేదన, మనుషులు కోల్పోయిన సందర్భము, మనుషులు లేని సందర్భము, జ్ఞాపకాలలోంచి బయటపడి. ముఖ్యంగా 2005లో నేను అమెరికా వచ్చినప్పుడు హైదరాబాద్ నాకు అంజాను కొట్టింది అని రాశాను. హైదరాబాద్ నగరం అంజాను కొట్టింది, మనుషులు నన్ను స్వీకరించారు. ఆ రోజు నగరాన్ని చూస్తే నేనేం గుర్తుపట్టలేకపోయాను. ఇప్పటికీ కూడా ఈ నగరాన్ని నేను పోల్చుకోలేకపోతున్నాను. నేను నడిచిన తువ్వనే మళ్ళీ ఇంతకుముందు సిద్ధార్థ సార్ కోర్టు చేసినట్టు నా పోయినలో రంగుల రాట్నం వలె ఒక చోటుకే వచ్చి చేరుకుంటున్నాడు. సో అటువంటి ఒక అన్వేషణలోంచి మనం ఇప్పుడు మాట్లాడాల్సిన సందర్భం వచ్చింది. ఇప్పుడు మాట్లాడకపోతే మళ్ళీ మాట్లాడడం కష్టమవుతుంది అని చెప్పి రాసిన పద్యాలు ఇందులో చాలానే ఉన్నాయి. ముఖ్యంగా బ్లాక్స్ గురించి రాసిన పద్యము, లేకపోతే రోహిత్ గురించి రాసిన పద్యము, లేకపోతే ఐకినో క్లాస్ల గురించి రాసిన పద్యము, అట్లాగే విప్లవోద్యమం విప్లవోద్యమంలో అపరవీరులైన కిషన్జీ గురించి రాసిన పద్యాలు ఉన్నాయి. నేను దీన్ని కాన్షియస్గానే ఆ నలుగురికి దీన్ని అంకితం ఇచ్చాను. నేను అన్కాన్షియస్గా చేయలేదు, అప్పటి కాన్షియస్గానే చేశాను. వాళ్ళ స్వప్నం నెరవేరాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అది మనువాద వ్యవస్థ నాశనం కావచ్చు, లేదా ఒక దోపిడీ వ్యవస్థ నాశనం కావచ్చు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక ఆధిపత్య వ్యవస్థ నాశనం. అయితే విస్తృతి మీరు అన్ని గుర్తుపట్టినట్టు అంతరాల వ్యవస్థ మా రోజు వీరన్న మాలో కలిగించిన ఆ స్పృహలో ఒక్కొక్క నిచ్చెనమెట్ల సమాజంలో, కులాల నిచ్చెనమెట్ల సమాజంలో, అంతరాల ఆధిపత్య ఆజమాయిషి నిచ్చెనమెట్ల సమాజంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. ఆ ఆజమాయిషిని మనం వ్యతిరేకించకపోతే, ఆ ఆజమాయిషిని మనం అధికరించకపోతే మనం ఎక్కడో పడిపోతాము. ఇప్పుడు ఏది వేణుగోపాల్ చెప్పినట్టు ఏది బ్లాక్ అండ్ వైట్లో లేదు, అన్ని షేడ్స్లో ఉన్నవి. ఆ షేడ్స్ని మనం పట్టుకోగలగాలి. అందుకనే డైలాగ్ అవసరం అంటున్నాను నేను. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళతో కూడా నేను డైలాగ్ చేయడానికి ప్రయత్నం చేశాను. సాధారణంగా అమెరికాలో ఉన్న చాలామంది తెలుగు సాహిత్యకారులు ఇక్కడ ఉన్న వాళ్ళంతా తక్కువ స్థాయి కాబట్టి యూ హ్యావ్ టు లిసన్ టు అస్ అంటారు. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్, నేను అట్లా అనట్లేదు. మీ నుంచి నేను నేర్చుకోదలుచుకున్నాను. నేను నేర్చుకున్నది నా స్థానం నుంచి, నా స్థలం నుంచి, నా కాలం నుంచి మీకు చెప్పదలుచుకున్నాను. యువర్ ఎప్పుడు కూడా నా రూట్స్ ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళే నా గురువులు, ఆ మట్టే నా గురువు. నేను అమెరికాలో ఉన్నంత మాత్రాన అమెరికా నా గురువు కాదు. పుస్తకాలు బోల్డ్ దొరకవచ్చు, బోల్డ్ అంత పెద్ద ఫిలాసఫర్స్ ఉండొచ్చు, వెస్ట్రన్ మార్క్సిజంలో వచ్చిన రకరకాల పోకడలు ఉండొచ్చు, ఇవాళ స్లావెస్ జక్ లాంటి వాళ్ళు మాట్లాడచ్చు, సిగ్మండ్ బామన్ లాంటి వాళ్ళు మాట్లాడచ్చు, ఎవరైనా మాట్లాడచ్చు. అన్నింటిలో కూడా రూట్స్ మర్చిపోకుండా మనం అన్వేషణ చేయాలనేదే నా అభిప్రాయం. అట్లాగే ఈ ఇందులో సంకలనంలో ఇంకొక విషయం కూడా వక్తలు పట్టుకున్నారు. ఫామ్లో కొన్ని ప్రయత్నం చేశారు. ఫామ్లో ప్రయత్నం చేసిన వాటి ఉద్వేగానికి సంబంధించి ఉద్విగ్నంగా వరుసగా చెప్పుకుంటూ పోవడం, వరుసగా రాయడం కళ్ళ కళ్ళ మీద నుంచి మనం నేను అనుసరించిన పద్ధతి. రెండోది ఒక ఎడబాటుని చెప్పదలుచుకున్నప్పుడు, ఒక శూన్యాన్ని చెప్పదలుచుకున్నప్పుడు, లేక ఒక అనంతమైన బాధను చెప్పదలుచుకున్నప్పుడు
అది మాగి మాగిన బాధ కాబట్టి సరళమైన పదాలతోనే బయటకు వస్తుంది. సరళమైన పదాలతోనే బయటకు వచ్చిన పారాడాక్సికల్ గా బయటకు వస్తుంది. ఆ పారాడాక్స్ నేను చాలా పద్యాల్లో నేను ఉపయోగించడానికి ప్రయత్నం చేశాను. ఆ దగ్గరనే ఉంటావు కానీ దూరం అవుతావు, నీ నీ స్పర్శ వెచ్చగా ఉంటుంది కానీ చల్లగా ఉంటుంది. ఇట్లాంటి విరోధాభాసలు అంటారు తెలుగులో. ఆ విరోధాభాసల నుంచి మాట్లాడడం, తర్వాత పాదాన్ని విభజన చేయడం, కామాలు సెమికోలన్ లాంటి వాడడం, అంతకుముందు నాకు అంతగా తెలియదు. అక్కడికి పోయిన తర్వాత నేను నేర్చుకున్న వాటిలో అది కూడా ఒకటి. ముఖ్యంగా నన్ను కొంత ముగ్గురు కవులు, నిజానికి చెప్పాలంటే నలుగురు కవులు నన్ను బాగా ప్రభావితం చేశారు. ఎనిమిది అమ్మచాయర్ ఒక ఇజ్రాయలీ పోయిట్, దార్విష్ అదోనిస్, దార్విష్ ఏమో పాలెస్తీనియన్ పోయిట్, అదోనిస్ ఏమో సిరియన్ పోయిట్. వాళ్ళవన్నీ కూడా దుష్టరాజ్యాలుగా చెప్పబడుతూ ఉన్నాయి. అట్లాగే జిబిగ్నేవ్ హర్బర్ట్ అని ఒక చెక్కస్లోవేకియన్ పోయిట్, గురువు గారు కూడా పుస్తకం ఇస్తే చాలా సంతోషపడ్డారు. వీళ్ళు నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. అట్లాగే అమీరీ బరాకా, మొన్న ఈ మధ్య చనిపోయిన అమీరీ బరాకా కూడా నాకు చాలా ఇష్టమైన కవి. ఆయన ఆయన వాక్య నిర్మాణంలోనూ ఆయన ఆయన ఫామ్లోనూ చేసిన ఎక్స్పెరిమెంట్స్ నాకు బాగా నచ్చినాయి. అట్లాంటి వాటి నుంచి కూడా నేను ప్రేరేపితులయ్యాను. ఇందులో కొన్ని పద్యాలు, ఉదాహరణకి పోయిన వాళ్ళ గురించి రాసిన పద్యం చూస్తే తరమ్మ తరమిల్లిపోతున్నదని గోరటంకన్న పాట గుర్తుకొచ్చింది అని చెప్పి ఓ మిత్రుడు సూచించాడు. నిజానికి ఆ పోయిన రాస్తున్నప్పుడు అన్న పాట నాకు గుర్తులేదు, కానీ నేను తప్పకుండా అక్నాలజ్ చేస్తాను. అట్లాగే ఎట్లా వస్తావు పాట, ఏదో పాట గుర్తుకు తెస్తుందంటే నిజానికి నాకు ఎందుకు ఆ పోయం రాశారంటే, విఠలరావు గారు కానీ గజల్ సింగర్ మరి మీ అందరికీ తెలుసు అనుకుంటాను. ఆయన మెదీయేసరికే మెళకువలు చెప్పిన గజల్ సింగరు, నైజాం కాలంలో ఉన్న ఒకే ఒక్క శాస్త్రీయ సంగీతకారుడు. ఆయన చాలా దారుణంగా బేగంపేట బ్రిడ్జ్ కింద అనారోగ్యమైన మరణం సంభవించింది ఆయనకు అల్జైమర్స్ వల్ల. ఆయన యూట్యూబ్లో నేను సెర్చ్ చేయండి, దొరుకుతుంది. ఆయన గజలు ఒకటి పాడాడు అద్భుతంగా, నువ్వు ఎట్లా వస్తావు రా అని చెప్పి. నేను వాడిన పదాలు ఆయన వాడలేదు, ఆయన మీద వాడిన పదాలు నేను వాడలేదు. ఆయన డిప్లొమా గురించి రాసుంటాడు, లేకపోతే ఇంకోరు గురించి రాసుంటాడు. నాకు రాస్తున్నప్పుడు మాత్రం అనేక మంది గుర్తుకొస్తున్నారు, వెళ్ళిపోయిన వాళ్ళు. అది వీరన్న కావచ్చు, కిషన్జీ కావచ్చు, వివేక్ కావచ్చు, శృతి కావచ్చు, విద్యాసాగర్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. వీళ్ళందరూ కోరుకున్న కళ కావచ్చు, ఒక తెలంగాణ రావాలనే కళ కూడా కావచ్చు. ఎట్లా వస్తావు నువ్వు రమ్మని చెప్పి నేను అందరూ ఆడడానికి ప్రయత్నం చేసిన. అట్లాగే దమ్మతంగంటే ఈ పద్యం విన్న తర్వాత ఒక మిత్రుడు వచ్చి, అన్నను సాయిబాబు గురించి రాసినాడే ఇది అన్నాడు. అట్లాగే అనుకో, తప్పేం లేదు. ఒక మనిషిని రావాలని కోరుకుంటున్నాం, ఒక మనిషి ఇష్టమైన మనిషిని రావాలని కోరుకుంటున్నాం, ఒక ఇష్టమైన విషయాన్ని కావాలని కోరుకుంటున్నాం కాబట్టి నువ్వు ఎట్లనుకున్నా నాకు అభ్యంతరం లేదు. రామారావు అన్న మొన్న ఫోన్ చేసి, అన్న కాశీపతి మీద చాలా గొప్ప పోయి రాసినవి అన్నాడు. దాన్ని కాశీపతి మొన్న వాళ్ళ నుంచి అది పోయి అంతకుముందే రాసింది, బట్ కాశీపతి గారు కూడా అది వర్తిస్తుంది. సో అట్లా జనరలైజ్ చేయడానికి, ఒక తాత్వికత సాధించడానికి, ఒక విశ్వజనీయత సాధించడానికి నేను ప్రయత్నం చేశాను. ఇది ఈ సమాజం ముఖ్యంగా ఇంటర్నెట్కి అలవాటు పడ్డ, ఫేస్బుక్కి అలవాటు పడ్డ తరము చాలా ఎఫిమరల్ తరము. ఈ క్షణం రాస్తారు, నెక్స్ట్ వేయడం మర్చిపోతుంది. నేను యాకపోయినంత కూడా అదే అంటారు, అన్న ఒక్కరోజు కనబడితే నేను రాసింది, మళ్ళీ తర్వాత నేను వెతికితే నాకే దొరకదు, మళ్ళీ నా గోడ మీద నేను పెట్టుకోవాల్సిందే. అట్లా క్షణభంగురమైన ఒక మోస్ట్ వాలటైల్ సిచ్యువేషన్లో ఇవాళ ఇంటర్నెట్ మనల్ని పెడుతున్నది. ఈ వాలటైల్ సిచ్యువేషన్లో మనం ఏం చేయగలము, మనం ఎట్లా ఒక చోట ఉండగలము, ఎట్లా కలిసి ఉండగలము అనే తపన్నే నేను నా పోయిన్స్లో చెప్తూ వచ్చాను. దానికి మళ్ళీ నా రూట్స్లోకి వెళ్ళడమే, నన్ను నేను కనుక్కోవడమే, మా బాపు యాదని తెచ్చుకోవడమే నాకు మార్గంగా కనబడింది. అదే కూడా పద్ధతి నేను అనుకున్నాను. ఇంతకుముందు సిద్ధారెడ్డి గారు ఒక ప్రశ్న వేశారు, నిజానికి చాలా మంచి ప్రశ్న అది. ఎప్పుడులోనే ఎందుకున్నావు నువ్వు అని అన్నారు. దీనికి ఒక చిన్న దృష్టాంతం చెప్పాలి మీకు. చిలి పాబ్లో నెరుడ మాతృదేశమైన చిలిలో అటకామా డెజర్ట్ అని ఒక డెజర్ట్ ఉంటుంది. ఈ అటకామా డెజర్ట్లో 0% హ్యూమిడిటీ, అంటే ఇక్కడ మనకింత ఇట్లా స్టిక్కీగా ఉంది కదా హ్యూమిడిటీ గాలిలో వాతావరణంలో తేమ వల్ల, అక్కడ 0 అన్నమాట. 0 తేమ వల్ల అక్కడ మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా తమ టెలిస్కోపులు పెట్టుకుని ఆకాశాన్ని ఆకాశంలో నక్షత్రాలు చూస్తూ ఉన్నారు. ఈ మొత్తం ఈ విషయాన్ని ఒక ఫిల్మ్ మేకర్ పేరు నాకు దురదృష్టవశాత్తు గుర్తు రావట్లేదు, ఆయన ఒక డాక్యుమెంటరీగా తీస్తారు. అయితే కేవలం ఈ సైంటిఫిక్ అచీవ్మెంట్స్ వీటినే చూపించాడు ఆయన. చూపించకుండా ఆ సైంటిస్ట్ మాట్లాడేది చెప్తూ ఆ సైంటిస్ట్ ఏమంటాడంటే, నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా, నా ధ్వని తరంగం మిమ్మల్ని చేరడం అనేది గతంలో చేరింది, ప్రస్తుతంలో లేం మనం. మనం ఎప్పుడూ అప్పుల్లోనే బతుకుతూ ఉంటాడు, అక్కడ నుంచి వచ్చింది అప్పుడు. అంటే నేను మాట్లాడింది మీకు చేరడానికి 0.001 మిల్లీసెకండ్స్ పట్టినా అది గతమే కాబట్టి మన గతంలోనే ఉన్నామంటాడు. ఎందుకు అన్నాడు అనేది తర్వాత ఆ ఫిల్మ్ మేకర్ ఎట్లా చూపిస్తారంటే, చిలీలో అగస్తినో పినోషే వచ్చిన తర్వాత, ఐఎండీని ఆత్మహత్య చేసుకున్న తర్వాత, సిఐఏ కూప్ ద్వారా అమెరికా చేసిన పరమ దుర్మార్గాల్లో అదొకటి. సెప్టెంబర్ 11 అంటే నాకు గుర్తుకొచ్చేది వరల్డ్ ట్రేడ్ సెంటర్ని ధ్వంసం చేయడం కాదు, సెప్టెంబర్ 11 అంటే నాకు గుర్తుకొచ్చేది అగస్తినో పినోషే ఐఎండీని కూ చేసి అధికారంలోకి రావడం, అది దుర్మార్గం అయింది. నిజంగా ఐఎండీ కూడా అదే మాట అంటది.
I don't remember September 11th for what Bin Laden or what Al Qaeda did to America. I remember it what America did to Chile and Tali. Ame California launa maharajeti ayendi ki bandhu guda. Ame aithe ee Pinochet em chesarante goppa goppa kalaakarunni udyamakarunni kanisam anumanam vachina prati okkarni prajaswamika maatalu maatladutunnadu asalu aka democratic spirit unnadu nannu vetirekistadane evadaithe bhayapaddado vallandarini teesipoyi football stadium lo pettesi kaalchipaadesaru. అందులో విక్టర్ హారా అని ఒక గొప్ప పోయిట్ కూడా ఉన్నాడు. మేము విరసన తరపున రక్తచరణ సంగీతం అనే సహదేవరెడ్డి చనిపోయినప్పుడు తీసిన సంకలనంలో విక్టర్ హారా పోయింది మేము కోట్ చేశాను. ఆ విక్టర్ హారా గిటార్ బాంజో వాయించేవాడు. వాయిస్తూ ఉంటే నువ్వు వాయించరా చూద్దాం అన్నాడు. వాయించిన తర్వాత ఒక వేలు విరగొట్టారు, తర్వాత రెండో వేలు విరగొట్టారు, మొత్తం ఈ చేతి వేలు విరగొట్టారు, అయినా వాయిస్తున్నాడు. ఈ చేతి వేలు విరగొట్టాడు, అయినా వాయిస్తున్నాడు. మొత్తం రెండు చేతులు పోయిన తర్వాత ఇప్పుడు ఎట్లా వాయిస్తారు అన్నాడు. ఆయన పాట మొదలుపెట్టాడు. అంత గొప్ప కవి అయినా 23 ఏళ్లకే చంపేశారు. ఆ విక్టర్ హారా లాంటి అనేక మంది ఆ ఫుట్బాల్ స్టేడియంలో చంపేశాడు పినోషెట్. ఈ చంపేసిన వాళ్ళని తీసుకుపోయి బరియల్ గ్రౌండ్స్ డంప్ యార్డ్లో పడేశారు. మీరందరూ ఫిరాక్ సినిమా చూసే ఉంటారు, నందిత దాస్ తీసింది. ఆ గుజరాత్ లో జరిగిన రైట్స్ లో వాళ్ళందరూ తీసుకెళ్లి డంపింగ్ యార్డ్లో పడేస్తారు. అట్లా వాళ్ళు డంపింగ్ యార్డ్లో పడేశారు. పడేసిన తర్వాత శవాలని దహనం చేసి ఆ బూడిదని తీసుకెళ్లి అటకామ డెజర్ట్లో పడేశారు. సో ఆ డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ కేవలం సైంటిఫిక్ చెప్పకుండా ఈ సైంటిఫిక్ విషయాలు చెప్పకుండా ఏమంటాడంటే ఆ బూడిదలో తల్లు వచ్చి వెతుక్కుంటుంటారు, ఎక్కడనే నా కొడుకు ఎముక కనపడుతుందేమో అని చెప్పి. వందలాది మంది తల్లు రోజు వెళ్ళి వెతుక్కుంటూ ఉంటారు, నా కొడుకు ఎముకేదైనా, నా కొడుకు ఎముకేదైనా అండి, ఏదైనా ఎముక దొరికితే నా కొడుకుదైనా పోల్చుకోవచ్చా డిఎన్ఏ టెస్ట్ని పంపించడం. ఇవాళ ఆ డాక్యుమెంటరీ ఫిల్మ్ అది చూపిస్తాడు, నువ్వు వీళ్ళంతా గతంలో బతుకుతున్న వాళ్ళు కానీ భవిష్యత్తులో ఆశతో బతుకుతున్న వాళ్ళు అని చెప్పి ఈ రెండింటిని అద్భుతంగా లింక్ చేస్తాడు. ఐ హోప్ ఐ కెన్ రిమంబర్ దట్ డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ నేమ్. బహుశా నరసింహరావు గారికి తెలిసే ఉంటుంది. చాలా గొప్ప దాన్ని చూస్తే మనకు కథ ఏంటి మొత్తం సైంటిఫిక్గా చూపిస్తున్నాడు అనుకునే లోపల ఈ స్విచ్ చేసి రెండింటి ప్యారలల్గా చూపిస్తారు. ఒకవైపు సైంటిస్ట్ చెప్తాడు, ఒకవైపు ఈ అమ్మ తన కొడుకు అస్థిక కోసం వెతుక్కుంటూ ఉంటుంది. వెరీ మూవింగ్ సిచ్యువేషన్ అనమాట. అక్కడ నుంచి ఈ అప్రస్తుతంలో ఉన్నాం మనము, మనం ఏదో ఎప్పుడో మాట్లాడుకుంటున్నాం ఇది, కానీ భవిష్యత్తు మనకు వచ్చే లోపల గతంలో వెళ్ళిపోతామనే దృష్టితో ఆ తల్లుల వేదన అది బహుశా అంత స్పష్టంగా పోయిలో రాకపోవచ్చు, కానీ అక్కడి నుంచి వచ్చిన ఈ పద్యం అది. అట్లాగే రోహిత్ వేమన చనిపోయినప్పుడు కూడా మేము సరిగ్గా ఫీల్ అయింది కూడా, అది ఏమవుతుంది ఇక్కడ, ఎందుకు ఒక దళిత మహిళని ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. తర్వాత తెలంగాణ బంగారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడంగానే మూడు ఎంత ఉంటారు, అది కూడా ఒక పసిబాలుడు 17-18 ఏళ్ళు కూడా దాటిని వివేకం తీసుకెళ్ళి చంపడము, తర్వాత వాళ్ళిద్దరిని అయితే అసలు అంత దుర్మార్గంగా మనుషులు ప్రవర్తించగలరా అని అనుమానం వచ్చేటట్టు చంపడము, ఇవన్నీ కూడా చాలా కలిసి వేస్తూ ఉంటాయి, ఇవన్నీ కూడా హాంట్ చేస్తూ ఉంటాయి. ఈ హాంట్ చేస్తున్న వాటికి అమెరికన్ సామ్రాజ్యవాదులు ఇప్పుడు ట్రంప్ కనుక తోడైతే, వాడు మెక్సికోకు 3,000 మైళ్ళ గోడ కడతానని అనడమే కాదు, అసలు ముస్లిమ్స్ అనేవాళ్ళు మా దేశంలోకి రాకుండా ఆప్తం అనడమే కాదు, మన వాళ్ళంతా చంకలు కుదుకుంటున్నారు ముస్లింలు వ్యతిరేకించినారు అక్కడ, అంత హైందవ ఇది ఉంది అక్కడ, కానీ రేపు హిందువులు కూడా రాకుండా చేస్తారు వాడు. ఎందుకంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మా ఆఫీస్లో నేను పనిచేస్తుంటే మా పక్కన వచ్చి ఆంట్ యూ డూయింగ్ రామదాన్ ఫాస్టింగ్ అని అడుగుతాడు. అంటే ఎందుకు నో అన్నాను, అంటే వై యూ నాట్ ఎ ముస్లిం అన్నాడు. నో ఐఎమ్ ఫ్రమ్ ఇండియా అన్నాను. ఆల్ ఇండియన్స్ ఆర్ నాట్ ముస్లిమ్స్ అంటాడు. అది వాళ్ళ జ్ఞానం, అమెరికాలో తెల్లవాళ్ళ జ్ఞానం అది. మొత్తం ఈ వైపు వాళ్ళంతా ముస్లింస్ అనుకుంటున్న వాళ్ళు, ఇక రేపు మనం ఆపుకుంటే ఏం చేస్తారు చెప్పండి. వాళ్ళతో మనకు చేస్తాడని అనుకోవడం పెద్ద భ్రమ. అది ద మోస్ట్ యూస్లెస్ ఫెలో. ఐ విల్ మేక్ అమెరికా గ్రేట్ అంటున్నాడు, కానీ హీ విల్ మేక్ అమెరికా గ్రేవ్ నాట్ గ్రేట్. అది మాకు స్పష్టంగా తెలుసు. ఇంత చెప్పిన తర్వాత మరీ ఎక్కువ మాట్లాడకుండా ఒక పద్యం వినిపించి నేను ముగిస్తాను. రోహిత్ పోయిన ఇవన్నీ కోట్ చేశారు, నేను మా బాబు గురించి రాసిన పోయము మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మా బాబు గురించి చెప్పుకోవాలంటే ఇవాళ ఆయన బ్రతికుంటే బహుశా చాలా సంతోషించేవారు. మా పెళ్ళైనప్పుడు నా పెళ్ళికి ఒప్పుకోవడానికి ఆయన ముందు సంశయించాడు, ఏంటి స్టేజ్ మ్యారేజ్ అంటున్నావు, అసలు ట్రెడిషనల్ వద్దు అంటున్నావు, అసలు దండల పెళ్ళి అంటున్నావు, ఏం సంగతి ముందు చాలా వ్యతిరేకించిన వసంత కిషన్ ఆయన మాటను మాట్లాడారు. నాకు బాగా గుర్తున్నాయి శివారెడ్డి గారికి, రామ్మోహన్ గారికి గుర్తుండుంటాయి. ఆయన ముందు ఏందో అనుకున్నా ఈ పెళ్ళి, కానీ ఈ పెళ్ళికి ఇంతమంది వస్తారు, మా వాడికి ఇంతమంది ఇష్టపడతారు అనుకుంటే నేను అనుకోలేదు. అనుకుంటే మా వాడిని ఎప్పుడూ ఆశీర్వదించేవాడిని నేను, వాడు ఇంతమంది మనసులో ఉన్నాడని తెలిస్తే నేను చాలా సంతోషపడేవాడిని అని అన్నాడు. చిన్నప్పటి నుంచి కూడా నేను 7 ఇయర్స్ 8 ఇయర్స్ ఉన్నప్పుడు మా ఇంట్లో ఒక అబ్బాయి సైకిల్ మీద ఎక్కించిపోతున్నాడు. నన్ను ఎక్కిపోయి అడిగిన అన్న ముంగడి పైన కాలు పెట్టే మన అవుతుందా అని అడిగిన, ఆయన చెప్పకముందే పైన కాలు పెట్టినా, కాలు ఎరిగింది, పన్ను ఎరిగింది. ఆ 3 నెలలు మా బాబు నన్ను భుజం మీద మోసింది దవాఖానకు. అది మామూలు విషయం కాదు. ఆ 3 నెలలు భుజం మీద రోజు దవాఖాన తీసుకుపోవడం, మళ్ళీ తీసుకురావడం, తీసుకుపోవడం, తీసుకురావడం, అది ఆయన గొప్పతనం. ఆయన మీద రాసిన పోయిన చదివి నేను ముగిస్తాను.
అంటే అన్ని పదాలు మీకు అర్థమవుతాయి కానీ ఒక బంగువా అనే పదం అది కొంచెం డౌట్గా ఉంది. బంగువా అంటే తెలంగాణలో మంచాన్ని ఊగే మంచాలు అనమాట. దాని మీద కూర్చున్నాడు మా బాబు మా నాయనమ్మ ఇద్దరు. మళ్ళా వస్తావా చివరి చూపైనా చూడకుండానే నోరిడిచి ఏమీ చెప్పకుండానే వెళ్ళిపోయినావు. గాంధీ హాస్పిటల్లో నాలుగు రోజులు కోమాలో ఉన్నాడు బాపు. నోరు ఏదో చెప్పాలనుకుంటాడు చెప్పలేకపోతాడు కోమాలో ఉండి. నాతో పాటు మా శ్రీనివాస్ కూడా ఉన్నాడు. ఆల్మోస్ట్ 4 డేస్ డే అండ్ నైట్ ఆయన తోటి ఉన్నాము. ఆయన కూడా నాతో మా బాపుకి సేవ చేసాడు. ఏదో చెప్పాలని ప్రయత్నం కానీ చెప్పలేకపోతున్నాడు. ఐ కుడ్ స్పీక్ టు హిమ్. ఆయన పడి యాక్సిడెంట్ అయి పడ్డప్పుడు నేను ఎన్వి కృష్ణయ్య విజయోత్సవ సభలో మాట్లాడుతున్నాను మెదక్లో. అక్కడికి వచ్చి నాకు చెప్పారు బాపు ఇట్లా పడ్డాడంటే ఉరికినాం. ఉరికితే అది ఆయన కోమాల పరిస్థితి. చివరి చూపైనా చూడకుండానే నోరిడిచి ఏమీ చెప్పకుండానే వెళ్ళిపోయినావు. నువ్వు లేనితనం ఎప్పుడూ వెంట వచ్చే నీడ, నువ్వు లేని ఇంట్ల కాలం వయసు ఉడిగిన దూలానికి ఊగుతున్న బంగువాయి. బాపు నీ ఆది తల్లి రొమ్ము తెలియని నా పెదవుల మీద తడియారని చనుబాల చారిక. పుండై సరిపిన పసితనాన్ని ప్రేమగా పులికిన ఫకీరు నెమలి ఈక. బాపు నీ ఆది తల్లి రొమ్ము తెలవని నా పెదవుల మీద తడియారని చనుబాల చారిక. పుండై సరిపిన పసితనాన్ని ప్రేమగా పులికిన ఫకీరు నెమలి ఈక. పుల్లాసుంటి పెయ్యికి దిష్టి తీసి పదిలంగా సాగిన సాంబ్రాణి పొగ. బాపు నీ ఆది ఎంత చేసినావు బాపు, నడుచులు రాకపోతే భుజాల మీద రాత్రనగా పగలనక మోసినావు. రెక్కలొచ్చి దూరం ఎగిరిపోతే తెల్లవని జాగలల్లో జడివానలో దేవులాడుకున్నావు. మబ్బుల చలి మీద ఆపేక్ష దుప్పటి కప్పి వణుకుతున్న కందిలి వెలుగుల బతుకు లెక్కలు చెప్పినావు. నా తొందరపాటు చీకట్లలో పురుగు పూసి కరుస్తుందేమో అని రందిదీపమైన దిగుట్లో. దసరా పండుగకు జంబికి రాకపోతే విరిసిన కొత్త నవ్వులకు మురిసిన జొన్నకంకివైనవు. దసరా పండుగకు జంబికి పోతే విరిసిన కొత్త నవ్వులకు మురిసిన జొన్నకంకివైనవు. మల్లెపూపస్సుంటి మమకారం కప్పుకున్న మాసికల బనీను మీద మబ్బు పడుతున్న నీ ఫోటోలో నుంచి మాసిపోని నీ ముసిముసి నవ్వు. ఇంకా ఏమైనా చెప్తదేమో అని ఎదురు చూస్తా. పట్టుకొని నడిపించిన నీ వెచ్చటి చెయ్యి ఒకసారన్న వీపుల నివృత్తదేమో అని బతికినన్ని దినాలు నేను నా కడుపులో దాచుకుంటాను. ఇది చదివిన తర్వాత ఎట్లా వస్తావు కూడా చదవాలనిపిస్తుంది. ఎందుకంటే ఎట్లా వస్తావులో కూడా వీళ్ళందరూ ఉన్నారు. వీరన్న దగ్గర నుంచి, బాపు దగ్గర నుంచి అందరూ ఒకసారి అది కూడా చదివి. ఎట్లా వస్తావో నోట పగలని మాట వేయ వస్తావో, గొంతు పగలని పాట వేయ వస్తావో, కన్ను మెరిసిన కన్నీరై వస్తావో, చెదవి చిట్టున చిరునవ్వై వస్తావో, ఒంటరిగా మాత్రం రాకు. హోరెత్తే సముద్రాల నిశ్శబ్దమై వస్తావో, దిగంతాల్ని వెలిగే కాంతి శబ్దమై వస్తావో, దుఃఖపు ఒంటరితనమై ముంచెత్తుతావో, సామూహిక శోకమై వర్షిస్తావో, నలుగురికి చెప్పకుండా మాత్రం రాకు. పాటలు పోగొట్టుకున్న పక్షుల రెక్కల మౌనమై వస్తావో, మాటలు మరిచిన మనుషుల శబ్దమయ ప్రపంచమై వస్తావో, ఎట్లా వస్తావో వచ్చేయి. వచ్చే ముందు వస్తున్నానని, వీడే ముందు వెళుతున్నానని మాత్రం రహస్యంగా చెప్పు. నీ రాకని నీ పరిమళం చెప్పని, నీ సమక్షాన్ని నీ ఊపిరి వెచ్చదనని చెప్పని తెలపని, నువ్వు లేనితనాన్ని నీ మౌనం పలకని. నువ్వు వెళ్ళిన దూరాన్ని చేరలేని అడుగులు నడవని. పలకలేని మాటలా పగిలిపో, పంపలేని సందేశమై ఎగిరిపో, తాకలేని స్పర్శమై ఎండిపో, రాయలేని అక్షరమై ఇంకిపో. వచ్చినా కనబడిన నీడవు, చూసినా గుర్తుండని పరిచయానివి, తాకిన అనుభవంలో అనుకుని స్పర్శవు. ఎట్లా వస్తావో, ఎక్కడ కలుస్తావో, కిక్కిరిసిన జనసమర్థమైన ప్రాంతాల్లో ఒంటరిగా కలుస్తావో, ఎవరికి వారే ఒంటరైన అంతర్జాల స్థలాల్లో గుంపుగా వస్తావో, ఎట్లయినా ఒక్కసారిగా. భద్రలోక సుఖాల ముసుగుల్లో మునిగిన మనల్ని విడిచిపోయిన వాళ్ళందరినీ ఇంకెప్పుడూ కలవని వారిని, గాలిలోనో నీటిలోనో నిప్పులోనో పూల పొప్పడిలోనో నేల అట్టడుగు పొరల్లో విత్తనాల పునర్జన్మల కదలికల్లోనో జ్ఞాపకాల మబ్బులై కదలికల చిరుకులై నదీ ప్రవాహాల నిరంతర ఊటలై ఊపుతూ ఎట్లయినా ఒక్కసారిగా. ఈ సభకు వచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. ఇంతసేపు మమ్మల్ని ఓపిక విన్నందుకు. బయట ఈ పుస్తకాలు దొరుకుతున్నాయి, దయచేసి తీసుకోండి.
అట్లాగే మీ అభిప్రాయాన్ని నాకు నిర్మోహమాటంగా రాయండి. నేను ఫేస్బుక్లో ఉన్నాను, ఈమెయిల్లో ఉన్నాను, ఎక్కడైనా నాతో పలకరించవచ్చు.